మనకి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు వానాకాలంలో మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చా ఇవ్వకూడదా? ఒకవేళ ఇచ్చినట్టయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇచ్చుకోవాలి, ఓకేనా? వాటర్ అనేది ఎక్కడా స్టాగ్నేట్ అవ్వకుండా ఇలా, ఇదిగోండి శ్రీలంక మళ్ళీ అయితే ఇలా ఉంటాయన్నమాట. బాగుంటాయి చూడడానికి కూడా, దేవుడికి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట, చూడండి. సో వెంటనే ఆ కుండీలు దింపేసి స్టాండ్ మీద నుంచి కిందన ఏవైతే హోల్స్ ఉన్నాయో ఇగోండి ఇలా వచ్చేస్తుంటాయి అన్నమాట. హెత్వమ్స్ అయితే కౌడంగ్ మెనూ ఇచ్చుకోవచ్చండి. అది కూడా ఏంటనుకుంటున్నారా, పిడకలు రెడీ చేసుకుంటూ ఉంటాం కదా మనం మెన్యూస్లో కలుపుకోవడానికి కానీ కంపోస్ట్లోకి వాడుకోవడానికి కానీ. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, వర్షాలు పడే టైంలోని చూస్తున్నారా ఇక్కడ మనకి చీమలు, ఇగోండి ఇక్కడ చీమలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇది పెస్ట్కి గురవుతుందని ఒక నిదర్శనం అనమాట. ఇలాంటి టైంలోనే మనం చక్కగా నీమ్ స్ప్రే చేసేసుకుంటే మటుకు ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే మనం ఇలాంటప్పుడే వీటిని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా నీమ్ స్ప్రే అనేది చేసుకోండి. లేదు అనుకుంటే మనం వేపాకు, పచ్చిమిర్చి, అల్లం దంచి వేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఆగవే వస్తాను లూసీ అండి. వీడియో చేస్తాను కదా, గోల్ గోల్ పెడుతుంది అన్నమాట. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే, యూస్ఫుల్ టాపిక్ అని చెప్తాను, అందరూ చేసుకోవాల్సిన పనులు అన్నమాట ఈ వర్షాకాలంలోని. ఇప్పుడైతే మనకి వర్షం అయితే పడుతుందండి, నైట్ నుంచి కూడా చాలా పెద్దదే తుఫాన్లా వచ్చిందనమాట. మార్నింగ్కి వర్షం అంతా కొంచెం తగ్గింది, కాకపోతే జల్లులు అనేది కురుస్తూ ఉన్నాయి అలాగా. సో ఈ టైంలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. సో కంపల్సరీ మనం గార్డెన్ మీద దృష్టి పెట్టాల్సిందే. లూసీబాబు ఆగరా వస్తాను. అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వానాకాలంలోనే మనం తీసుకోవాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి, ఇచ్చుకోవాల్సిన కంపోస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను చేసుకుంటాను ఆ పనులన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అన్నమాట. అయితే మనకి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు వానాకాలంలో మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చా ఇవ్వకూడదా? ఒకవేళ ఇచ్చినట్టయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇచ్చుకోవాలి, ఓకేనా? సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకే? అయితే మొదటగా మనం చూసుకోవాల్సిన పని ఏంటంటే, ప్రతి కుండీలోని నీళ్ళు అనేది స్టాగ్నేట్ అవుతుందా, లేదంటే ఫ్లో అనేది బాగుందా లేదనేది చెక్అవుట్ చేసుకోవాలి. వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. మేడ మీద కూడా మన మ్యాన్ హోల్ ఏదైతే ఉందో, వాటర్ వెళ్ళిపోయే హోల్ ఏదైతే ఉందో, అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే మేడ మీద మట్టి ఉంటూ ఉంటుంది, మనం తుడుస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత అక్కడికి వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకి ఆ హోల్ అనేది ఒక్కోసారి ఏ తంత నీకు ఏటా గోల, ఇంతే గోల అని వర్షం పడుతుంది కదా, వాటితో ఆడాలి ఇప్పుడు నేను. సో ఏంటంటే మనకు ఆ మ్యాన్ హోల్ అది ఒక్కొక్కసారి మూసుకుపోతూ ఉంటుంది ఆ మట్టి అది వెళ్ళి. అలాంటప్పుడు మనకేంటంటే మేడ అంతా కూడా ఏంట్రా ఏంటా గోల ఏంటి, వస్తానాగు వస్తానాగు లూసీబాబు బయటకు వస్తావా, బాబు బయటకు వస్తావా, రెండు నిమిషాలు ఆగమ్మా, వీడియో చేస్తున్నాను కదా, వస్తాను నేను. సో ఆ హోల్ అనేది మనకి బ్లాక్ అయితే మటుకు కంప్లీట్గా మన మిద్దంతా కూడా వాటర్ అనేది నిలబడిపోతుంది అన్నమాట. అలాగే మన కుండీల్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఇగోండి కుండీలన్నీ కూడా మనకి ఇలాగ మంచిగా ఉండాలన్నమాట, చూస్తున్నారు కదా ఇలా ఉండాలి. అయితే కొన్ని కొన్ని కుండీల్లోనే మనకి తెలిసిపోతుంటుందండి వాటర్ అనేది వెళ్ళట్లేదని, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి అండి. ఇలాగా ఇగోండి కనిపిస్తుందా, ఇందులోనే నేను శ్రీలంక మళ్ళీ ప్లాంట్ అయితే పెట్టాను. ఇదిగోండి శ్రీలంక మళ్ళీ అయితే ఇలా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి చూడడానికి కూడా, దేవుడికి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట, చూడండి. ఇలా మనం ఏదైనా ఒక ఫోటోకి పెట్టుకున్న ఒక ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. నందివర్ధన ఫ్లవర్ అయితే మనకి కొంతసేపటికి వడిలిపోతుంది, ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఆ ప్లాంట్ వచ్చేసి నేను 100 రూపీస్ బకెట్లో పెట్టానమాట, చూస్తున్నారు కదా. అయితే ఇది వచ్చేసి ఫుల్గా వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది, మీకు కనిపిస్తుందా ఇగోండి ఎంతవరకు వాటర్ ఫిల్ అయిపోయింది చూసారా, అంటే దీంట్లోనే ఫ్లో అనేది లేదన్నమాట. మనకి ఇలాంటి టైంలోనే ఇలాగా కుండీలు అనేది బయటపడుతూ ఉంటాయి. రెగ్యులర్గా మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది మనం కొంచెమే వేస్తాం కాబట్టి అలా అట్టే పీల్ చేసుకుంటుంది. ఇలాంటి టైంలో మటుకు
ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షం పడేటప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. సో వెంటనే ఆ కుండీలు దింపేసి స్టాండ్ మీద నుంచి కిందన ఏవైతే హోల్స్ ఉన్నాయో ఒకసారి మనం చెక్అవుట్ చేసుకొని ఒక పుల్ల సహాయంతో కానీ ఏదన్నా మనం ఇలా పొడుచుకున్నట్టయితే వాటర్ అంతా వచ్చేస్తుంది, అలా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు పై మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా మనం కంప్లీట్గా తీసేసుకొని కొంచెం లోతుగా మనం గొప్పలు తీసుకుంటే మట్టి అనేది ఏరియేషన్ బాగుంటుంది, కొంచెం గుల్లగా తయారయ్యి మనం వేసుకున్న వాటర్ అది కూడా కొంచెం ఫ్లో బాగుంటుంది అనమాట. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్వర్మ్స్ అండి. ఎర్త్వర్మ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్త్వర్మ్స్ మట్టిలో ఉంటాయి కదా, ఇలా ఎక్కువ ఎక్సెస్ వాటర్ వచ్చేటప్పుడు ఎర్త్వర్మ్స్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అనవసరంగా అవి బయటకు వెళ్ళిపోయి ఏవో వాటర్తో పాటు అలా బయటకు వెళ్ళిపోవడం వేస్ట్ కదా. సో అలాంటివి కూడా మనం చక్కగా ఏరి మళ్ళీ మనం కుండీలోని రిప్లేస్ చేసేసుకోవాలన్నమాట. అదొక మెయిన్ థింగ్. కంపల్సరీ వర్షాలు వచ్చేటప్పుడు ఎర్త్వర్మ్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. మాకైతే చాలా ఎర్త్వర్మ్స్ అండి, కింద కూడా వచ్చేస్తుంటాయి కొన్ని పెద్ద పెద్ద ఎర్త్వర్మ్స్ అయితే. అలాంటప్పుడు తెచ్చి మళ్ళీ గోళాల్లో పెట్టేసుకుంటాము. చూపిస్తానండి. మార్నింగ్ అయితే ఏరి చాలా మటుకు వేసాము, మార్నింగ్ టైం వచ్చాము. ఇగోండి ఇలా వచ్చేస్తుంటాయి అన్నమాట ఎర్త్వర్మ్స్ అయితే. ఇవి మనకి చేతికి కూడా దొరకవండి, కంప్లీట్గా పట్టుకొని తీద్దామన్నా సరే చేతికి దొరకవు మనకి. అప్పుడు ఏంటంటే ఏదో ఆకు సహాయం కానీ పొల్ల సహాయం కానీ తీసుకొని చక్కగా మనం మట్టిలోకి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మళ్ళీ మనం మట్టిలోకి వేసుకోవడం అంతే, అంతకుమించి చేయాల్సిన పనులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ విషయాలకు వచ్చేటప్పటికి ఏం చేయాలంటే, వర్షాలు పడిన తర్వాత ఒక పూట అంతా ఎలగవయ్యి మట్టిలోనే చాలా నాని ఉంటాయి కదా మొక్కలన్నీ కూడా, ఒక కంప్లీట్గా ఒక పూట అంతా వదిలేసి కౌడంగ్ మెన్యూ రిచ్చుకోవచ్చండి. అవి కూడా ఏంటనుకుంటున్నారా, పిడకలు రెడీ చేసుకుంటూ ఉంటాం కదా మనం మెన్యూస్లో కలుపుకోవడానికి కానీ కంపోస్ట్లోకి వాడుకోవడానికి కానీ పిడకలు అనేవి రెడీ చేసుకుంటూ ఉంటాం. ఆ పిడకలు కూడా మనం చిదిమి కొంచెం గోళాల్లోనే వేసుకోవాలన్నమాట కంపోస్ట్ కింద. అవేంటంటే వెంటనే రిలీజ్ అవ్వకుండా స్లోగా అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఉన్న మంచి పోషకాలన్నీ కూడా స్లోగా మొక్కకు అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ అవ్వచ్చు కంపోస్ట్లు అవ్వచ్చు, మనం చాలా రకాలైన పాటింగ్ మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఈ వర్షాలకి ఏంటంటే అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వర్షాలు పడిన తర్వాత మటుకు కంపల్సరీగా మనం ఇచ్చుకోవాల్సిన ఫర్టిలైజర్స్లో ఇది ఒకటి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి బనానా పీల్స్ అండి. బనానా పీల్స్ ఎప్పుడు తిన్నా సరే మనం కంపోస్ట్లో వేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రతి ఒక్క గార్డెనర్కి తెలిసిందే కదా దాని ఒక పీల్స్ అనేది మనం చక్కగా ఎండబెట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ చేసి అవి మొక్కలు చల్లుకుంటూ ఉంటాము, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అదొక ఫర్టిలైజరు. అయితే ఇంకో ఫర్టిలైజర్ వచ్చేసి మనకి ఏంటంటే నీమ్ అండి. నీమ్ కేక్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే ఇలాంటప్పుడే మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు ఇవన్నీ పడుతూ ఉంటాయి మొక్కలకి. అలాంటప్పుడు కంపల్సరీ మనకి నీమ్ కేక్ అనేది ఇచ్చుకోవాలి. అది కూడా ఏంటంటే మనం నానబెట్టి ఒక 2-3 డేస్ నానబెట్టి అవి ఇచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం గొప్పలా తీసుకొని నీమ్ పౌడర్ అనేది చల్లుకోవచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు ఇలాంటి పెస్ట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట వానాకాలంలోనే, కంపల్సరీ అది ఇచ్చుకోవాలి. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి బోన్ మీల్ అండి. బోన్ మీల్ అనేది మనం కంపల్సరీ ఇచ్చుకోవాల్సిన ఒక మంచి బూస్టర్ అని చెప్తాను నేనైతే. నేనైతే ఇచ్చుకుంటాను అనమాట బోన్ మీల్ అనేది. ఎప్పుడు కూడా మనం గార్డెనింగ్ వాళ్ళు ఒక పక్కన పెట్టుకోవాలండి, 1 కేజీ 2 కేజీలో పక్కనైతే పెట్టుకోవాలి. అదైతే మనకి వానాకాలంలో కంపల్సరీ ప్రతి ఒక్క మొక్కకి మనం గుప్పిడి అనేది కొంచెం జల్లుకుంటూ ఉండాలి. ఎందుకంటారా మొక్కలో ఉన్న సారం పోషకాలు ఏవైతే మనం ఇచ్చేవన్నీ కూడా పోతూ ఉంటాయి. బోన్ మీల్ అయితే స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఇచ్చిన వెంటనే అందకపోయినా ఒక 1 వీక్ అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. మొక్కకి ఎప్పుడు కావాలో అది స్లోగా రిలీజ్ చేసుకుంటుంది కాబట్టి చక్కగా మొక్క అనేది బలంగా పుష్టిగా ఉంటుంది, అలాగే పచ్చగా కూడా ఉంటుంది అనమాట. బోన్ మీల్లోనే అంత మహత్యమైన గుణాలు అయితే ఉన్నాయి. కంపల్సరీ మనం పాటింగ్ మీద చేసుకునేటప్పుడు కూడా బోన్ మీల్ ఎంతో కొంత వేస్తూ ఉంటాం కదా, వానాకాలంలో కూడా కంపల్సరీ మనకి బోన్ మీల్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా గార్డెనింగ్ అనేది చేసేసుకోవచ్చు. వర్షాకాలంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మనకి వర్షం పడేటప్పుడు మనకి ఫోన్ చేసి ఏం చెప్పదు కండి, నేను పడుతున్నాను కదా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి. సో ఇవన్నీ మనం రెడీ పెట్టుకుంటే వర్షం పడిన తర్వాత ఇవన్నీ చేసుకోవాల్సిన పనులు అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు చేసుకోవాలి. అయితే మాట్లాడుతుండగానే ఇంకా ఒక 2-3 ఇవైతే వచ్చేస్తున్నాయి చూస్తున్నారా ఎర్త్వర్మ్స్. మార్నింగ్ అయితే అందరం పిల్లలందరూ వచ్చి కలెక్ట్ చేసేవండి, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి చిన్న చిన్నవన్నీ కలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు వీడియోకి చూపించడానికి అరా కొరా కనిపిస్తున్నాయి మనకి అంతే. ఇది చూస్తున్నారా రావట్లేదు, అలాగని ఇది చేతికి కూడా దొరకదు. ఇగోండి సో ఇదన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు
స్లోగా రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్సే ఎందుకు ఇవ్వాలి వానాకాలంలోనని చెప్పి. అయితే ఈ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను, ఎందుకంటే వర్షాలు అనేది మనకి అడపాదడప పడుతూనే ఉంటాయి కదండి. సో వర్షం పడిన తర్వాత ఇలాంటి స్లో ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఈరోజు ఇచ్చుకున్నాం అనుకోండి ఫర్టిలైజరు, ఒక 1 or 2 డేస్లోనే మళ్ళీ వర్షం పడింది అనుకోండి, మనం ఏమైనా బలమైనవి ఇచ్చేసుకుంటే వెంటనే రిలీజ్ అయిన ఫర్టిలైజర్స్, పోషకాలు వెంటనే ఇచ్చేవి ఏమైనా ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఆ వాన నీటితో పాటు డ్రైన్ అవుట్ అయిపోతాయి కదా. అలా కాకుండా మనకి ఒక 1 వీక్ వరకు సరిపడే ఇలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటే మటుకు కంపల్సరీ మన మొక్కకి చాలా పోషకాలు అయితే అందుతాయి అన్నమాట. వర్షం పడినప్పుడు మనం ఇచ్చేసుకుంటే మటుకు ఖచ్చితంగా 4-5 రోజులకి మళ్ళీ ఇచ్చుకోవాలి ఫర్టిలైజర్ అనేది. ఏదో ఒకటండి 4 ఇచ్చిమని నేనైతే చెప్పట్లేదు, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే వర్షాలు పడే టైంలోని మనకి కలుపు కూడా ఎక్కువ వచ్చేస్తుందండి, వీడ్స్ అనమాట. పిచ్చి గడ్డ అయితే మొలుస్తుంది అనమాట మన కుండీల్లోనే. ఆ గడ్డ అంతా కూడా మనం క్లియర్ అవుట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి వేస్ట్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి, ఎందుకంటే మనం పోషకాలు ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇవి చక్కగా ఇవైతే తీసేసుకుంటాయి. అన్వాంటెడ్ ప్లాంట్స్ మటుకు అక్కర్లేకపోయినా మొలుస్తూనే ఉంటాయి అన్నమాట. అలాంటివి మనం మటుకు అస్సలు వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటివి అయితే మటుకు ఖచ్చితంగా తీసి ఎక్కడైనా దూరంగా పడేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మనకి వర్షాలు అడపాదడప పడుతున్నాయి అనుకుంటే పర్వాలేదు, కానీ కంటిన్యూ పడుతున్నాయి అంటే మటుకు మన కుండీలో ఉన్న మట్టి అంతా కూడా మనకి డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఒక ఇంత మట్టి తీసుకొచ్చి కుండీ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పెస్ట్ అండి. పెస్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే చూస్తున్నారు ఇక్కడ, నాకు పెస్ట్ పడుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే కంపల్సరీ మనకి చీమలు అనేది అట్రాక్ట్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారా ఇక్కడ మనకి చీమలు, ఇగోండి ఇక్కడ చీమలు స్టార్ట్ అయ్యాయి, అంటే ఇది పెస్ట్కి గురవుతుందని ఒక నిదర్శనం అనమాట. ఇలాంటి టైంలోనే మనం చక్కగా నీమ్ స్ప్రే చేసేసుకుంటే మటుకు ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోయి అనుకోండి వాటి వెనకాతల ఏవో గుడ్లు పెట్టేస్తుంటే గుడ్లన్నీ కూడా అవి ఏంటంటే పెద్దవి అయిపోతుంటాయి. అయితే మనం ఇలాంటప్పుడే వీటిని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా నీమ్ స్ప్రే అనేది చేసుకోండి. లేదు అనుకుంటే మనం వేపాకు, పచ్చిమిర్చి, అల్లం దంచి వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సొంటి అండ్ టబాకో అండి, పొగాకు, అది కూడా చక్కగా ఒక 5 డేస్ దాన్ని ఫర్మెంట్ చేసుకొని చక్కగా స్ప్రే చేసుకుంటే ఎటువంటి పెస్ట్ కూడా ఉండదన్నమాట. సో ఇలా మనం కంట్రోల్ చేసుకుంటూ మన మొక్కల్ని పెంచుకుంటూ మొక్కల్ని ప్రతిరోజు పలకరించుకుంటూ వాటికి ఏంటి ప్రాబ్లం వచ్చిందని తెలుసుకుంటూ మనం గార్డెనింగ్ అనేది చేసుకుంటే చాలా ఎక్కువ ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. ఏమీ పట్టించుకోకుండా ఏదో నీళ్ళు పోసాము, మట్టి వేసాము, వచ్చేయాలంటే మటుకు ఖచ్చితంగా అవ్వదన్నమాట. ఎందుకంటే మట్టిలో పోషకాలు ఇవ్వాలి, దాని సంరక్షణ చూడాలి, మొక్క ఎదుగుదల చూడాలి, దానికి ఏమైనా పెస్ట్ పడుతుందా లేదా అసలు దాని ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలి. చాలానే ఉన్నదండి గార్డెనింగ్ అంటే మామూలు మాటలు కాదు. ఇంతమంది గార్డెనర్స్ ఉన్నారు కదా, అందరూ ఇవే కష్టాలు పడుతున్నారు, నేనే కాదండి. ఇది కష్టం అనేది పక్కన పెడితే ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి వచ్చింది అంటే మొక్కల వల్లేనండి. ఆ మొక్కలు మనకి ఇస్తున్న దాన్ని బట్టి మనం వాటికి ఏం ఇవ్వాలనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే ఖచ్చితంగా వానాకాలంలోనే ఇవైతే కంపల్సరీ చేసుకోవాల్సిన మన పనులు అనమాట, ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి, మరి ఉంటాను సమస్తలోక. సోకినో భవంతి.